విశాఖపట్నం నగరంలోని చిల్లని ఎరీనాలో సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, నగర శాఖ అధ్యకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మళ్ళా విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ 4 ఇటు 3 7 పోతే ఒక 6 జిల్లాలు మాత్రం సస్యశ్యామలంగా వాడి పంటలతోటి కలకలాడుతూ ఉంటాయి. ఇప్పుడు వాటిల్లో కృష్ణా గుంటూరు జిల్లాలు నెంబర్ 1. ఎడ్యుకేషన్లో కానీ జీడిపిలో కానీ మీరు అన్నింటిలో చూసుకోండి. మీరు బైపాస్ అమరావతిని మీరు కట్టిస్తే, ఏదో బాహుబలి సినిమాలో మహేష్మతి సామ్రాట్ టెంపరీ బిల్డింగ్స్ కాదంటలే, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,000 కోట్ల రూపాయలు ఇస్తే. అంటే చెప్పేది ఏంటంటే, 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఒక్కటంటే ఒక్కటే విజయవాడలో కానీ తిరుపతిలో కానీ మన విశాఖపట్నంలో కానీ గవర్నమెంట్కి సంబంధించిన గెస్ట్ హౌస్ కట్టుంటే కొన్ని కోట్ల రూపాయలు ధనం, ప్రజాధనం, అది ప్రజాధనం. మరి మీకు ఖర్చు అవ్వకుండా ఆదా ఏది? ఆ పని నువ్వు చేయలేకపోగా అలాంటి ఆలోచన ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఒకటి, తిరుపతి ఒకటి, విశాఖపట్నంలో ఈ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కడదామని ఒక జీవో ఇచ్చి, ఆ జీవోకి సర్వే ల్యాండ్ అలాట్ చేస్తే దానికేమో రాజధాని తరలించేస్తాను, ఒక దుష్ప్రచారం. రెండోది, ఆ ల్యాండ్ గురించి ఇక్కడ ఉన్న మాకు విశాఖపట్నంలో విజయనగర శ్రీకాకుళంలో తెలియదు. ఎవరో తెలుసు, మన రఘురామకృష్ణరాజు అనేటటువంటి రాజు కానీ రాజు ఆయన.